హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మీరు మా వీడియోలు చూస్తున్నారు, ఎంతో బాగా ఆదరిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఎంతమంది కొత్త వాళ్లకు మా వీడియో రీచ్ అవుతుంది అనేది మాకు అర్థమవుతుంది. ఇంకా మీ నుంచి ఏదైనా కొత్తగా సలహాలు తీసుకోవడానికి కూడా మాకు సహాయం అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. కింద వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఓకే చేయండి. ఏరో రామయ్య, ఏమి సార్ అప్పుకు రాకోకుండా పోతుంది? తను ఏ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, దానికి డబ్బులు పంపిస్తున్నాడు. ఎంతమంది పంపిస్తున్నాడు? 20. పర్వాలేదా? పర్వాలేదు, కావడతారా ఎప్పుడన్నా కానీ. నాయన, ఈ నాగోడు దగ్గర అప్పులు చేసేదే కంటే పత్తులున్నా చింతలేదు, కానీ ఈయనకి అసలు కంటే వడ్డీనే ఎక్కువైతుంది నాయన. ఈయనకి అప్పులు తీసుకోవద్దాం నీ దగ్గర. ఏం సుబ్బయ్య? సార్, వీనికి ఏదో జ్వరం వస్తాను సార్, 3 రోజులు ఏదైనా తగ్గలేదు సార్. సరే సార్, ఇట్లా కూర్చోబెట్టు. ఏం లేదు, జ్వరం ఎక్కువ ఉంది వీనికి, డైరెక్ట్ పట్నం వెళ్ళిపో. ఎంతవరకు ఖర్చు అవుతుంది సార్? కావచ్చు సుబ్బయ్య, రక్త పరీక్షలకి చెకప్లకి అంతా 20,000 వరకు కావచ్చు. సర్లే సార్, అంతే. నువ్వు రారా. ఏ ఒకటి బీడీరా. ఏం పట్టున్నావు? ఏం లేదురా, పిల్లోనికి ఆరోగ్యం సరిగా లేదు, డెంగ్యూ అని చెప్పినారు, అనంతపూర్ తీసుకోవాలరా, అవన్నీ 20,000 డబ్బులు కావాలరా. కాదరా, మళ్ళా పోయి నడపకనాడ గుర్త లెక్క. యాడరా, ఆ 20,000 కట్టేదాకే ఉండే నా ఎకరా కూడా అమ్ముకోబడుతుంది. మళ్ళీ తప్పదురా, మనకి పరిస్థితి బాగాలేదు, పిల్లలు ఆరోగ్యం చూసుకోవాలి కదా, డబ్బులు అవసరం కదా మనకి, పదాంప మళ్ళా.
పోదామంటావా? మరి వాని దగ్గరే తీసుకుందాం అంటావా? అయితే పదాం పరా. సరేపా లే పా. ఎవరో సుబ్బిగాడు పతిబిగాడు వస్తాడు. ఎట్లా పదిసినా? ఏం లేవే, ఏంటికి వస్తా అంటారు? లెక్కగా లెక్కగానా? అవునయ్యా. తెల్లగానే ఎప్పుడు చెప్తాడు ఇప్పుడే? ఇంక అంతే ఉంటుందయ్యా, లేకపోతే మన దగ్గరికి ఏంటికి వస్తాంటారు? అయ్యా 20,000 డబ్బులు కావాలయ్యా. ఏడు సుబ్బి అయ్యా, పిల్లోనికి ఆరోగ్యం బాగాలేదయ్యా, పట్నం తీసుకోమన్నారు డాక్టర్. అందుకేనయ్యా. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఇస్తామయ్యా, ఈసారి పంట రాగానే ఒక నెల రోజుల లోపల ఇస్తాంలే అయ్యా. ఏ బస్బా, 20,000 కావాలంట? ఆ ఎలుముతో రేపించుకొని ఇచ్చేసారు 20,000. సరే అయ్యా, అలాగే. ఏ ప్రదీపు, నీకు డబ్బులు వద్దా? నాకు వద్దయ్యా. ఏం తీసుకో అయ్యా? వద్దయ్యా, వద్దా వద్దా. ఏ బస్బా అయ్యా, ఏ ప్రతిపాడు మనం లెక్క వద్దన్నాడు? మన దుర్మార్గం గురించి తెలుసు అయ్యా, అందుకే ముందుగానే వద్దనుకున్నా. అంత దూరం పోయిందా? అవునయ్యా, ఏ మనమే సన్నగా చేసినామయ్యా. ఏరా సుబ్బిగా అప్పు చేసే ఏడే దొరికినాడా? నీకు ఎవరు దొరకలేదా? ఏం చేస్తావు అన్నా, ఊర్లో ఎక్కడ దొరక్క, అందుకే ఈ పనికి వాళ్ళ దగ్గరికి వచ్చి పన్నాం మేము. వాడు మంచిగా కాదురా, లెక్క కట్టకుంటే మోటార్ సైకిళ్ళ భూములన్నీ కబ్జా చేస్తాడు. నా మాటిని ఇక్కడ తీసుకోవద్దండి, ఏడన్నా తీసుకోండి. మీ మాత్రం కట్టుకోకుంటే మోటార్ సైకిల్ అన్నీ తీసుకొచ్చినారు చూడు. రే, నువ్వు టయానికి డబ్బు కట్టకపోతే నీ ఉన్ని ఎకరా కూడా గుంజుకుంటాడు. వాడు అసలు మనిషే కాదురా. సరేలే, సంతకం చేయి ఇందులో. జాగ్రత్త, ఇచ్చిన ఎకరా రాపేసుకోలరా మనం? లెక్క ఎక్కుంటాడు. జరిగేదాపోయినాయ్యా, నాకు తెలుసా? ఏ బస్ బాబు, మన గురించి ఏమన్నా? అయ్యా, దేవుని కంటే గొప్పడు అన్నాయా నిన్ను? అన్నాడా? అన్నాడయ్యా. ఆ ఎకరా గుంజుకోవాలి మనం. గుంజుకున్నాలయ్యా. స్టార్ట్. ఏం హరీష్, ఇట్లా బాగున్నావా? బాగున్నా. నీతోనే మాట్లాడదామని వస్తే. అవునా? ఏం హరీష్ చెప్పు. మీ నాయన అదివడీలకి డబ్బులు ఇచ్చి రైతులందరినీ నాశనం చేస్తాడు. అవునా? ఇండ్ల మీద పడి ఏంటి దొరికితే అవి లాక్కుంటాడు. సరేలే హరీష్, మన ఆయనతో నేను మాట్లాడతానులే. సరేనా? ఏరా లోకేష్, ఎట్లా చేద్దాం నాయన గురించి అంతా ఇట్లా చెప్తున్నారు. ఊర్లో కూడా చాలా ఉందంట అన్న, మనమే మాట్లాడి లేకపోతే సమాజంలో చెడ్డ పేరు వస్తుంది. అవునరా, మనం తలెత్తుకొని కూడా తిరగలేము ఊర్లో. మన నాయన ఇట్లే చేస్తూ ఉంటే, అయినా పెద్దోడు అయినాడు, కొంచెం కూడా తెలివి లేకుండా ఇంతగా చేస్తున్నాడు. డబ్బు ఏమి ఎంట కట్టుకొని పోతాడా? ఎవరో చిన్నాడు పెద్దోడు ఇట్లా తిరిగి చూడన్న, నువ్వు ఊర్లో చేసే పద్ధతి ఏం బాగలేదు. నువ్వు చేసే వడ్డీలు వసూలు చేసే దానితో పాటు మా అందరికి చెడ్డ పేరు వస్తుంది. అవన్నీ నువ్వు మానుకోవాలా? ఏం చేస్తాడా? ఏం మహేష్, నాతో ఇలాగైనా మాట్లాడేది? నీకు సంబంధం లేదు బసవా, నువ్వు ఇటు నుంచి పక్కకు. ఏమరా, ఏమైందిరా, వాని మీద పోతున్నారు? చేసే మోసాల వల్ల సమాజంలో మేము తలక ఎత్తుకుని తిరగలేదు. ఏం చేస్తాను మీకోసమే కదా నేను. అనుకో, ఊర్లో చూడు ఏమనుకుంటున్నారు? తిప్పలు పడేది మీకోసమే కదా. మోసం చేసి డబ్బు సంపాదించి మమ్మల్ని మీ కొడుకుల కోసమే కదా నేను అంతా. రైతుల కడుపులు కొట్టి తెచ్చే సొమ్ము మాకు అవసరం లేదు. నువ్వు ఇట్లే చేసినావు అంటే మేము ఇంట్లో కూడా ఉండము. రైతులు ఎవరు కొట్టలేరా? మేము ధర్మంగా తీసుకుంటున్నాము. ఇట్లే చేస్తే మేము ఇంట్లో కూడా ఉండము. మీ ఇష్టం అది, ఇంకా మీకోసమే తిప్పలు పడుతుంది, మాకోసం కాదు. ఇది నేను బయటకు పోతాను, నువ్వు వస్తావా? నీ బుద్ధి గుట్టినట్లు చేసుకో. పోరే అన్న, ఏం చేద్దామంటావన్నా నాయన మాసైకి? అదేరా, నేను ఆలోచన చేస్తున్నాను. వాడిని బస్ బాగాన్ని పిలిపించి మాట్లాడదాం. ఏదోటి చేస్తేనే ఆయన మారుతాడు, లేదంటే ఇలాగే ఉంటాడు. సరే రే, ఇక్కరారా. ఆ బస్వాగాడు తోట దగ్గర ఉంటావు, అని పిలుచుకొని రాకూర. ఏం వయసు రమ్మని ఏమంటా? ఏం బసవా, నాయన చాలా మోసాలు చేస్తున్నాడు, ఇట్లే అయితే ఇబ్బంది అవుతుంది, ఏదైనా మారేదానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు మళ్ళీ నాయనతో చెప్పద్దు ఇవన్నీ ఇట్లా. ఏం చేద్దామంటా చెప్పు బసవా. నాయన గురించి మొత్తం నీకు తెలుసు కదా, ఏమేం చేస్తున్నాడు రైతుల గురించి. చాలా వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఏదోటి చేసి మనం మార్చాలా. నువ్వు ఈ విషయాన్ని నాయనతో చెప్పొద్దు. సరేనా? బాగుంటుందో చెప్పు బసవా. చేద్దాం చేద్దాం, ఆలోచన చేద్దాం.
నాన్న ప్రభుత్వాల నుంచి నీరసంగా ఉన్నాడు, ఏమి తినలేదు ఇంతవరకు. అవునా? ఎన్ని రోజులు అవుతుంది? నిన్నటి నుంచి. నిన్నటి నుంచి ఏం తినలేదు? గొడవపడి వచ్చేసిన నుంచి అట్లా ఉంది. ఆలోచించి ఇప్పుడు పరిష్కారం ఇదే చేద్దాం. మనం ఇది ఐడియా చేద్దాం. ఇదే మనకు మంచి అదనం. అవును బసవ, మనం ఏం చేద్దాం, డాక్టర్ దగ్గర పోయి డాక్టర్తో మాట్లాడదాం. అప్పుడు నాయనకైతే ఆరోగ్యం ఏం బాగానే ఉంది, మనం ఏం చెప్పాలా ఆయనకి? ఏదైనా ఎక్కువ ఏదో రోగం ఉన్నట్లా చేసి చూపిద్దాం, అప్పటికైనా ప్రాణం భీతితో మారతాడు. సరేనా? మంచారు చేద్దాం. డాక్టర్ దగ్గర పోదామా? డాక్టర్ దగ్గర పోదాం. పరా స్టార్ట్. రాండి మహేష్, కూర్చోండి. ఏ మహేష్, ఏం ఇట్లా వస్తుంది? ఏదో పని పడింది డాక్టర్ ఒకటి. ఏం లోకేష్ చెప్పండి. చేయలే, సాయం చేయలే. చేస్తావా చేయలేవా? చేస్తాంలే, ఏం ఇబ్బంది ఏం లేదు. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయలే. అయితే ఏం నీకోసం చేస్తా లోకేష్, ఏం ఇబ్బంది ఏం లేదు. ఏం లేదు, నాన్న గురించి అనుకుంటున్నారు కదా చెడ్డగా. అది నా దృష్టి కూడా వచ్చింది. ఇట్లా అనుకుంటారు, మాకు నచ్చలే. మేము ఆయన్ని మార్చాలనుకుంటున్నాము. ఏందో అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు ఆయన, నీరసంగా ఉన్నాడంట. నీరసంగా ఉన్నాడని మన బస్వా చెప్పాడు నిన్నటి నుంచి డాక్టర్. ఆయనకి ఇప్పుడు ఏం లేదు, మనిషికైతే ఆరోగ్యం బాగున్నాడు, కానీ లేనిది ఉన్నట్ల ఏదో ఎక్కువ వ్యాధి ఉన్నట్లు క్రియేట్ చేసి ఇబ్బంది లేదు. అతను మారడానికి నేను కూడా సాయం హెల్ప్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. రైట్, ఓకే. ఓకే, ఇబ్బంది అదే ఆరోగ్యం బాగాలేదంట, పదారు డాక్టర్ దగ్గరికి. నాకే బెమ్మానంగా ఉందిరా. ఏం బాస్ చెప్తావు కదా నిన్న బాగలేదని. మీరే కదయ్యా నిన్న నాతో నేర. అది మామూలేరా, అంత బాగలేనప్పుడు దానికంతా ఆలోచించే పిల్లలు చెప్పాలా? నిన్న జరిగిన గొడవ అంతా మనసులో పెట్టుకోవద్దు రా, పోదాం రా. ఏం నిన్న గొడవ అయిపోయింది అడిగే చూస్తున్నారా డాక్టర్తో? నాకు నారప్ప, నీకు బీపీ షుగర్ ఎక్కువ ఉంది, దానివల్ల నీ ఆరోగ్యం చాలా ఆందోళనకరంగా ఉంది. తర్వాత నీకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది, కాబట్టి నువ్వు బరువు బాధ్యతలు కొద్దిగా తగ్గించుకుంటే బాగుంటుంది. తగ్గించుకుంటే వాళ్ళు ఎప్పుడు పిత్తిపిల్ల పడతారు పిల్లలు? ఆలోచన చేసుకోండి, పిల్లలు చేతికి వచ్చినా ఏ ఇబ్బంది ఏం లేదు నీకు. ఆలోచన చేసుకుని బరువు బాధ్యతలు పిల్లలకు అప్పు చెప్పు. నువ్వు టెన్షన్ పడితే ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే నీకు హార్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది, బీపీ షుగర్ ఎక్కువ ఉంది, కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది. రిపోర్ట్లు అన్నీ వచ్చేసినాయి, ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ నీకు హార్ట్ అటాక్ ఎంటర్ అయింది. పిల్లలకి అప్పు చెప్పేసి అప్పు చెప్తాలే సమస్యలు అన్ని. రంపు కూడా ఎక్కువ అవుతుంది. అదే వాళ్ళకి అప్పు చెప్తే చేసుకుని ఆరోగ్యం కాపాడుకో ఫస్ట్. మరో బాధ్యత అండి, కొడుకులకి ఇద్దరికి అప్పు చెప్పి. వాళ్ళకి ఇద్దరికి అప్పు చెప్తాను. రైట్, ఓకేనా? నీకు ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, చేయాలి కూడా. అందుకు నువ్వు టెన్షన్ తగ్గించుకుని బరువు బాధ్యతలు కొడుకులు అప్పు చేసి వేస్తే నీకు ఒక నెల రోజుల్లో హార్ట్ ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా. అది నువ్వు మనసులో పెట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకో నెల వరకు. కానీ పిల్లలకి అప్పు చెప్తాను డాక్టర్, నువ్వు చెప్తాడా అంతగా. నువ్వు ఆలోచన చేసుకో. కానీ కానీ మాకోసమే కదా నువ్వు చెప్పేది. నీకు నీ ఆరోగ్యం గురించి నీకు తెలియజేస్తాను. కానీ ఆలోచన చేసుకో. అప్పు చెప్తాను, వాళ్ళకి ఇద్దరికి అప్పు చెప్తాము. అట్లా మనం ఎక్కువ వడ్డీలకు ఇచ్చేసి మనం అంతా ఇబ్బందులు పడుతున్నాము. ఆరోగ్యం బాగాలేకపోతే ఇప్పించకపోయినాడు చూసే కూడా రాకపోయారు. నీ ఎన్ని బాధలు తగ్గించుకోలేదా మనము? అదే చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎవరే కానీ బంధువులు కానీ ఇప్పించుకున్న వాళ్ళు, అప్పులు ఇప్పించుకున్న వాళ్ళు కూడా రాకపోయారు. ఈ మోసాలు ఎక్కువైనాయని దాన్ని తగ్గించుకోవాలరా ప్రజల్లో. దాంతో మంచితనం ఉండాలి ఇప్పుడు. అలా చేద్దామయ్యా. అదే నీ దగ్గర ఉండి నేను కూడా ఎక్కువ చేసినాయా, నేను కూడా తగ్గించుకుంటానయ్యా మానే. అదే అదే అన్ని పాపాలు తగ్గించుకోవాలి మనం. అవునయ్యా, కొడకలు గొప్ప చెప్పుదాం అంతా. వాళ్ళకు కూడా చెప్పు మరసంగ బతకమని నా మాదిరి రాకోకుండా. అదే కొడుకులను మరసంగ బతకమని నా మాదిరి రాకోకుండా. అయ్యా ఎందుకయ్యా మమ్మల్ని పిల్లంపినారంట మీరు? నా తప్పులని తెలుసుకొని మీ అసలు లేకుండా వడ్డీ లేకుండా కూడా పత్రాలు తీసుకొని ఎన్నికపోరు. పత్రాలు ఎవరి వాళ్ళకి ఇచ్చేసే ఇచ్చేస్తా. మీరు ఎవరు ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. మా నాన్న మారిపోయాడు, ఇప్పుడు మీ దగ్గర ఎంతో వడ్డీ తిన్నాడు, ఇంకా చాలు. మీరు తీసుకొని ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు, ఇచ్చేసే బసవా. సుబ్బయ్య, గండాలయ్య, రామయ్య, గండాలయ్య,
ఓబయ్య ఉపేంద్ర దండాలయ్యాడు మీరు కూడా ఈ రౌడీజం అంతా వదిలేసి నాన్న మారిపోయాడు మీరు మారి వర్షం పనులు చేసుకోండి వీళ్ళకు బసవా వీళ్ళకు మంచిగా ఒక ఎకరా పొలం ఇచ్చేసి వాళ్ళు పనులు చేసుకోమన్నా సరే వెళ్ళిపోండి మరి నా పరిస్థితి ఎట్లయ్యా నీకు ఇచ్చినాం కదా నువ్వు కూడా ఇవన్నీ మానేసి వ్యవసాయం చేసుకొని మంచిగా ఉండవు పిల్లం పిల్లలతో సరేలయ్యా ప్రజలకు కూలీళ్ళకు మనకి కావాల్సిన వాళ్ళకంతా దండము ఈ ఎక్కువ వడ్డీలు లేకోకుండా మామూలు వడ్డీతో ప్రజలను బతకనిచ్చి కాపాడుకుంటే చూడాలి ప్రజలను ఎక్కువ వడ్డీలు లేకోకుండా పీడికోకుండా కాపాడారు మరి సంగ చేతనైతే సాయం చేయాలి మోసాలు చేయొద్దారు.